దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసుపట్లాక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతోంది. మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు. ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేశారు, ఎన్ని రాళ్లు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయుధాలతో చేశారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ ఇది మంచి ఒరవడి కాదు. ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్లే, ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్లే. వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీటంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు. ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది. అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా చేస్తాను. ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. గత తెలుగుదేశం 39% తో అధికారంలోకి వచ్చింది, 40% తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు, ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు, మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 సభ్యులు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద జల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బాధ ఉండడంలో తప్పులేదు, బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నామన్నది కూడా తప్పు. ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తున్నానంటే బోత్ పార్టీస్, మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికనే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా, అందరి అన్ని పార్టీల వారికి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు.
దానికి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సారీ ఒకరు చెప్పండి. కాదండి, ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకొని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ? మిథున్ రెడ్డి ఆయన సేఫ్, కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు, ఎవరు కేసులు ఎరుక్కుంటారు? బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి. ఎందుకు ఆ కేసులు అంత మనం అంత వరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరు కూడా చట్టం చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు చూసుకుంటారు. ఈరోజు ఇంతకుముందు పోలీసులు కాదు కదా, ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా. సో అది ఇప్పుడు కూడా చట్టం చేతులకు తీసుకోవద్దని చెప్తున్నారు.